నువ్వు అన్ని పదవులు చూసినావురా రే, ఏందరా మాట్లాడతావు? లయ్యాస అక్క, పనికి మాల నా కొడక్క, ఏమనుకోండి కదరా నిన్ను లా చేసినావు నువ్వు. ఎట్లా పెడతావు 24 కోట్లు? మీ అమ్మ సొమ్మ, మీ అబ్బ సొమ్మ, నీ సొమ్మరలే, అంత ఈజీగా పెడితివే రారా? ఆ కొడక ఈడ్చుకొస్తా, ఇక్కడికి వచ్చి మిషన్ చూపిస్తా. 15 ఏళ్ళ కింద పెట్టిన మిషన్ చూపిస్తారా నీకు? నువ్వుచ్చా నా కొడక్క, నువ్వు నా గురించి మాట్లాడతావా? సిగ్గులే నా కొడక, ఎట్లా తింటేవరా 9 కోట్లు బిల్లు చేసుకునే మాట్లాడతావు నువ్వు నా గురించే? నీకు ఏమనుకుంటున్నారు నువ్వు నన్ను? మెడిదెబ్బలు తింటావు. రే ఉచ్చుకోట గల్లు ఏం చేసినావురా నా కొడక, నువ్వు ఈ తమ్ముళ్ళురా, ఎవరబ్బ సొమ్మురా? గుంతలు పెట్టి లోపల దూరి మా మైనర్లన్నీ కొట్టి మాది నాగిరెడ్డి కొట్టలేనువా? నోరు తెరవద్దు, ఇంటికాడ ఎగ్గిస్తాంతరా కొడక నిన్ను. పెద్ద పుట్టింగ్ గారి ప్రెసిడెంట్, నీ హిస్టరీ అంతా చెప్తారా నీకు? లే, నేను రికార్డింగ్ చూపిస్తాను నా కొడక. ఇవో నీ భూములు, గవర్నమెంట్ భూములు అని నీ పేరుతో చేపించుకున్నావు. లేదా వస్తారా? ఇవన్నీ తీసుకొని వస్తా, మళ్ళీ అన్ని ఎంక్వైరీ పెట్టిస్తా. పనికి మాల నా కొడక, ఇంట్లో లేదో బంధువులే నా కొడుకని ఊరుకుంటే ఏమరా? ఆ రోడ్లో కళ్యాణ ఎమ్మెల్యే రోడ్లు చేసినాడు పాపం, ఆయన కాంట్రాక్టర్ నువ్వు కొట్లే? నువ్వు సాచాగాడు అనుకుంటున్నావు లే. ఐటీది మేము ఇప్పుడు బయటికి తీస్తా, మీ పక్కన ఐటీ అది ఉందే ఐటీఐ వస్తా. 4వ తేదీ 5వ తేదీ వచ్చింది అమ్మ, మీ గేట్లో గేట్లు అన్ని పలకొడతా, రికార్డు తీసుకొచ్చి పలకొడతా. ఏం రారు నువ్వు కూడా మాట్లాడతావురా నా కొడక్క? ఏమనుకుంటున్నావురా? ఏం పీకుతారా? నువ్వేం చేయలేవు నా కొడక. ఏమంటే ఆ తాడిపత్తు ఆ అనంతపుల్ల తెలుగుదేశం వాళ్ళు ఏమబ్బా ఎందుకు ఊరుకుంటారు నాకు తెలియదు. ఏమన్నా కొందరు ఏమన్నా మ్యాచ్ ఫిక్స్ ఉందా? నోరే తెరచడంలే. చంద్రబాబు నాయుడు అన్న నోరు తెరుస్తారు, ఎవరినన్నా నోరు తెరచడంలే. అంత ఏదో తాడిపత్రి కార్యకర్తలు నోరు తెరుస్తారు లే. ఏంద్రా నీ కత్త, నువ్వు బుద్ధి రోడ్లు ఏం చేసినావురా? శెట్టి గారిది 30 సెంట్లు కొట్లే, లే. ఏం సాధ్యం నాకు కొడుకురా నువ్వు? ఏం సాధ్యం నాకు కొడుకురా? ఆడ దీంట్లో లతంగుల అభిషేక్ దగ్గర ఎందుకు వారి షాప్ అట్లే ఉంది, వాడిని చైర్మన్ చేసి సుమారు అది కొడుతు 4-5 కోట్లు కొడుతుంది. నేను చెప్తా చూడు నా కొడక, నీకు పోయిన సారే నీకు టికెట్ ఇవ్వకుండా పోయినారు. ఎందుకు ఇచ్చినారు తెలుసారా నీకు? ఆయన పెద్ద ఆయన ఉండలే, పెద్దరెడ్డి అన్న బంధుత్వంతో నీకు ఇచ్చినారు. సిగ్గులే, అన్నేళ్ళు పనిచేసి 23,000 ఓట్లతో ఓడిపోతావా? ఆ కొడక మేము తెలుగుదేశం మీ కాంగ్రెస్ మీ గవర్నమెంట్లో కూడా నా కొడక నేను ఇక్కడ గెలిచినాం రా, ఒక్కసారి ఏదో ఓడిపోయినాం, అది 6,500 ఓట్లతో ఓడిపోయినాం. తెలుగు వైఎస్ఆర్లోనే నేను గెలిచినారా? నువ్వు మా గురించి మాట్లాడతావా? మాట్లాడరా. నువ్వు గనక మొగోడి అయితే నువ్వు మాట్లాడు. తెలుగుదేశం మీద కానీ, చంద్రబాబు నాయుడు గురించి కానీ, పవన్ కళ్యాణ్ గురించి కానీ, లోకేష్ గురించి కానీ నీ నోట్లో వచ్చిందనుకో ఏం కాదు, నేను కొత్త కూడా దిక్కులేరు రే, మళ్ళీ దిక్కి నేనే. ఎవడరా నీకు? ఆ శివరామరెడ్డి గారు ఉన్నాడా? నోరు మూసుకో నా కొడక్క, నేను ఇవన్నీ ఎంక్వైరీ పెట్టిస్తా. ఈ భూములు ఎవర్రా చెప్పురా? మీ నాయన ఇచ్చినాడా లేదా మీ తాత ఇచ్చినాడా? నువ్వు యాడ నుంచి వచ్చింది నాకు తెలియదు లే. మీ అమ్మ మా అక్కరా జూటు నుంచి వచ్చింది అమ్మ, సమాజేస్తారు లే. కూయరా ఈసారి కూయరా, తెలుగుదేశం ఉంది కూయరా.
నువ్వే కాదు నా కొడకల్లారు అందరికి చెప్తాను ఈ పొద్దు. మమ్మల్ని తిట్టినప్పుడు లేదురా నీ అమ్మ నా కొడక యాడికి పెట్టురా, ఇసుకెంత తోలురు కదా నీ అమ్మ నా కొడక యాడికి పెట్టురా పొద్దు. నేను ఈ గవర్నమెంట్ లో కూడా ఇసుక తోలితే నేను పట్టించి నా కొడుకు లాస్ట్ పోలీస్ స్టేషన్ దగ్గర నిలబడ్డాడు రా. బుడబొక్కలు నా కొడక్క, లే నువ్వు ధర్మారావు నుంచి తాడిపత్రు అని కూడా వెనకవేసినావు అంటే వాడికి వీనికి అవుతాయి. నేను ఇంతవరకు ధర్మారావు నుంచి మాట్లాడలే, వాడు ఏమో మాట్లాడతాడు రా మమ్మల్ని చిన్న పెద్దలు కూడా మాట్లాడతాడు వయసులో. రే ధర్మారావుని కూడా చెప్తానా, నువ్వేమేమి మాట్లాడిపోయినావురా, ఇంకా ఉంది రే ధర్మారావు మీ అమ్మాయిడు ఉంది మీ నాయన ఇంకా మర్చిపోలే. లే వెంకట్రామ్గా, లే వెంకట్రామ్గా ఊరిపిస్తాను ఆ కొడక నిన్ను. ఐటీఐది ఖచ్చితంగా నేను తీసుకుంటా, నువ్వు మీ అబ్బాకు చెప్పుకోవాలా. ఏమరా ఏమనుకుంటాను, యాక్సిడెంట్ ఫ్లై యాష్ ఏం చేస్తారు నీకు ఫ్లై యాష్ గురించి, నాకు ఏడ కబ్జా గిబ్జా లేవు రే, ఏం చేస్తారు మొత్తం పోగొట్టు రే, నేను కేర్ కూడా చేయను. డబ్బులు నాకు ఆశ ఉండి ఎంతో తప్ప వచ్చింది మీ మాదిరి, నా కొడక నీకుంది నాతో. నువ్వు తెలుగుదేశం ఎవరిని మాట్లాడినా అయ్యా, తెలుగుదేశం కార్యకర్తలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు తెరవండి అయ్యా, నోరు తెరవండి, చేరు కాకపోతే నోరు పూసుకొని ఉండండి. ఎందుకు అట్లున్నారు అందరూ, ఎందుకు అట్లున్నారు అసలు? నన్ను అడిగితే చంద్రబాబు నాయుడికి ఆ పాపం ఆయన విజనరీ, ఆయనకు వేరే కావట్లే, ఎట్లా ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్ళా ముందుకు తీసుకోవాలనుకుంటున్నారు. నాకు కూడా అట్లే ఉంది, తాడిపత్రిని నేను ముందుకు తీసుకోవాలి ఉంది, కానీ నేను మొదలు పెట్టినానంటే ఏమే ఆయన విజనరీ. ఊరుకుండే పరిస్థితి లేదు ఆయన చంద్రబాబు నాయుడు ఉత్త కేవలం అభివృద్ధి. ఆయనకు కోపం లేదు తాపం లేదు, ఎవరు ఏమన్నా ఏమని అనిపించుకుంటానికి రెడీ ఉన్నాడు. ఎందుకు చేత కాక కాదు, చేత కాక కాదు, ఆయన విజనరీ ఒకటే. నేను ఎలా అయినా సరే నేనున్నంత వరకు ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్ళండి. ఏంటయ్య ఆయన 24 గంటలు 360 రోజులు పనిచేస్తున్నాడు. ఈ ఆయన ఏమొకటే, ఎలా అయినా సరే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముందుకుండాలనే ఉద్దేశంతోనే ఆయనకి అన్ని లేక కాదు. ఆయనకు కోపం ఉంది, తాపం ఉంది, రోషం ఉంది, అన్నీ ఉంది, అవన్నీ పక్కన పెట్టినాడు. నాకు ఉంది విజనరీ, కానీ నాకు ఈ మూడు ఈ రెండు కూడా ఉన్నాయి, తాపం ఉంది రోషం ఉంది, కొట్టేది కూడా తీరుని అవుతుంది. మంచికి మంచి ఎంతవరకే నోరు పారేసుకుంటావా, నా కొడక నువ్వు నోరు పసుకుంటావులే భద్రం నా కొడక్క. నువ్వు ప్రెసిడెంట్ అనుకుని ఏమని అనుకుంటానేమో అయ్యా, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఇంకా వాళ్ళు మాట్లాడిస్తారు కదా, మీద ఎక్కడికి మాట్లాడిస్తారు కదా, యా ఊర్లో ఊర్లో ఇచ్చాక మనందరూ సదాయించలే, ఎంత సదాయించినారు మన కార్యకర్తలు నిరుత్సాహంగా ఉన్నారు. ముందుకు రండి నాయకులారా, ముందుకు రండి.